బీజేపీ తెలుగుదేశం మధ్య సయోధ్య కోసం ఓవైపు రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు అమిత్ షా ప్రయత్నిస్తుంటే రెండు పార్టీల్లోని సీనియర్ నాయకులు మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు. ఏపీలో జన్మభూమి కమిటీల పనితీరు అధ్వానంగా ఉందన్నారు. దీనిపై పోరాడతామంటూ పార్టీ అధిష్టానానికి సూచించానన్నారు కావూరి. ఏపీ బీజేపీ బలోపేతం అవ్వనివ్వకుండా టీడీపీ అడ్డుపడుతోందన్న సంకేతం వచ్చేలా విమర్శలు చేశారు కావూరి సాంబశివరావు. ఇవాళ ప్రోగ్రామ్స్ ఏమి వచ్చినా కూడా జన్మభూమి కమిటీని పెట్టి జన్మభూమి కమిటీ వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తూనే ఇస్తామనే ఈ ఆలోచన, ఇది చాలా చెడ్డ ఆలోచన. ఇది సరైన పద్ధతి కానీ కాదు. అసలు జన్మభూమి కమిటీలు ఫామ్ చేయడం కానీ సర్వం అధికారం వాళ్ళకి ఇవ్వడం కానీ అధికారులు కలిసినా కూడా మాకు ఏమయ్యా ఈ పలాని వాడు పాపం వాడు సెంటు భూమి లేదు, వాడు రూపాయి ఆదాయం లేదు, వాడికి ఒక టాయిలెట్ ఇస్తే అరుడే కదా అతను అంటే జన్మభూమి కమిటీలో ఆయన పేరు రాలేదండి, మేమేం చేస్తామని ఆర్డీఓ చెప్తుంటే విచారకరం. నేను భారతీయ జనతా పార్టీకి కూడా చెప్పిన మాట ఏమిటంటే దీన్ని మనం వ్యతిరేకిద్దాం, దీని మీద మనం పోరాడదాం. నాకు ప్రజలతో కూర్చోవడం అంటే ఇష్టం, ప్రజలతో సంభాషించి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేయటం నాకు ఇష్టం. ఇవాళ వాళ్ళ దగ్గరికి పోయి నేను మాట్లాడితే నాకు అర్థమైంది ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ యొక్క పాపులారిటీ తగ్గుతోంది అని మన కళ్ళ కూర్చొని కనబడుతుంది. నాకు తెలుగుదేశం పార్టీ తగ్గుతోందని కనబడుతుంది కానీ జగన్ అంగుళం పెరిగినట్టు నాకు కనబడదు.